ఆద్యం దాని మొదలు ఇక్కడ మొదలు పెడతాం. అంటే ఒక మనిషి తలుచుకుంటే ఎంత చెయ్యగలడు. నాకు అనిపించే చాలాసార్లు వీళ్ళు సీఎం సీఎం అంటే నేను అలా చూస్తూ ఉంటాను. నేను మీరు చూసారు నా ఎక్స్ప్రెషన్ పెద్ద ఏమి ఉండాలి చూస్తుంటాం మా సంతోషం సంతోషం అంటాను. నాకు అనిపించింది ఏంటంటే ఒక జపం తాలూకు శక్తి ఎంత ఉంటుందా, ఒక మాట పదే పదే అంటే దానికి శక్తి వచ్చేస్తా అంటే మీరు ప్రూవ్ చేశారు దానికి. వావ్ అనిపించింది. ఎంత అంటే ఎంత అంటే ఎంత ప్రేమ ఉండాలి ఆ మాట మాట్లాడాలంటే, ఎంత శక్తి ఉండాలి దానికి. అదే బాబా ఆ శక్తి భరించలేకే ప్రకృతి కదిలిపోయింది. ఆ శక్తి శక్తి తట్టుకోలేకే కదా. మరి నాకు భయం వేస్తుంది ఇప్పుడు నాకు మీరు వల్ల. నేను ఎందుకంటే నేను ఏదో నాకు అంటే నాకు ఎవరుంటారు, నా ఆరాధ్య దైవాలు ఎవరుంటారు, ఒక పుట్టి శ్రీరాములు ఉంటారు, ఒక నాని పాల్కీ వాళ్ళు ఉంటారు, ఒక మనకి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారు, ఇలాంటి మహాన్ భావాలు ఉండి నాకేముంటుంది. వీళ్ళకి పదవులు లేకపోయినా దేశం కోసం పనిచేశారు కదా. నేను ఆకోవకు చెందితే మీరేమంటారు, అలా అంతా కుదరదు, నువ్వేం చేసుకుని చేసుకుని మాట మాకు 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 మటుకు ఇలా ఉండాలి కనీసం. నాకు భయం వేసేది. ఇప్పుడు నన్ను చేశారు మీరు, రామకోటిలా చేశారు మీరు, సీఎం కోటి చేశారు మీరు, డిప్యూటీ సీఎం కోటి అయిపోయింది. భయం వేస్తుంది నాకు. నేను ఇది ఇది మీ ద్వారా, మన పిఠాపురం ద్వారా, మీ మీ జపం ద్వారా అంటే మీరు నామం చెప్పి చెప్పారు కదా సార్. ఎందుకు చెప్తున్నానంటే మీరు కనుక మీ మనస్సులో అందరూ ఈ దేశం బాగుండాలి, ఈ నేల బాగుండాలి అని మీరు కోరుకుంటే జరిగిపోదు. అంతేజండి. నాకు ఎలాంటి అంటే నాకు కృష్ణుడు చెప్పినట్టుగా అక్కడ గురి పెట్టి కొట్టేట కొడేస్తాను. మీరు ఎలా ఉండాలంటే మీరు శ్రీకృష్ణులా ఉండాలి. మీరు ఒకటే చెప్పండి, పిఠాపురం అద్భుతంగా ఉండాలి, చేసేస్తాం. ఆంధ్రప్రదేశ్ వెనక్కి తిరిగి చూడకూడదు, అప్పులన్నీ తీర్చేయాలి, తీర్చేస్తాం. భారతదేశంలోనే అత్యధికమైన గొప్ప రాష్ట్రంగా ఉండాలి, రాజ్యంగా ఉండాలి, చేసేస్తాం. ఈ రోజున 21 మంది పార్లమెంట్ సభ్యులతోటి ఎన్డీఏకి వెన్నుదన్నుగా నిలబడ్డాం. అలాంటిది ప్రపంచానికి వెన్నుదన్నులాగా నిలబడగలిగే శక్తి కూడా అది మనం సాధించగలం భవిష్యత్తులో. ఏం లేదు, మనం అనుకుంటే జరిగిపోద్ది. కాకపోతే దానికి చాలా ధర్మబద్ధంగా ఉండాలి ఆ కోరిక. నాకు 1000 కోట్లు కావాలి, అక్కడ ఒక 2000 ఎకరాలు కావాలి, ఋషికొండ కావాలంటే జరగదు. అయింది అవి అయితే జరగవు. నువ్వు ధర్మాన్ని రక్షించే పనికి పూనుకుంటే అప్పుడు ఏమీ జరుగుతుంది. అదే దానికి కూడా చాలా నలిగిపోవాలి, చాలా చాలా నలిగిపోవాలి. నేనేమనుకున్నానంటే నేను నలిగిపోతాను, నా తర్వాత ఇంకొకళ్ళు ఎప్పుడుకో జరుగుద్దునే అనుకున్నాను. కానీ మార్పు ఇక్కడే మొదలు పెట్టాలనుకున్నాను. నేను అనుకున్నాను, మీరు చేశారు. ఈరోజు నేను ఒకటే అనుకుంటున్నా, పదవుల దగ్గర ఆగిపోతే ఎట్లా. నేను ఒకటే సంకల్పం పెడదాం, ఇది పిఠాపురం సంకల్పం పెడదాం. ఈరోజు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. నేను సార్ ప్రకృతి మాట మనకి శాసనం, ధర్మం మనకి శాసనం. నేను ఒకటే కోరుకోండి, ఈ రోజున మనం సంకల్పిద్దాం. ఎలాంటి సంకల్పం అంటే వజ్ర సంకల్పం. అది ఎలాంటి సంకల్పం అంటే పురోహితిక అమ్మవారు, కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీవల్లభుడు, ఇంకొక మూలకి వెళ్తే బంగారు పాపమ్మ, ఇంకొక చోటకి వెళ్తే, ఇంకో పక్కకి వెళ్తే ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, అన్ని సకల మతాలు, సకల దేవతలు అందరూ వెలిసిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతం నుంచి నేను సంకల్పిస్తున్నాను, మనకి పీఠికాపురం, పిఠాపురం ప్రపంచానికే మార్పు ఇక్కడి నుంచి మొదలవ్వాలి. ఎలాంటి మార్పు అంటే, ఎలాంటి మార్పు అంటే అది భారతదేశం అగ్రగామిగా ఉండాలి, విశ్వగురువుగా ఉండాలి. అరబిందో కోరుకున్నారు ఇది. ఒక రోజున భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అవుతుంది అని ఆయన కోరుకున్నారు. ఆయన సంకల్పించాడు, ఇది మన సంకల్పం కాదు. ఈరోజు నేను ఆయన సంకల్పాన్ని మీ ముందుంచుతున్నాను. మన పిఠాపురాన్ని, పీఠికాపురాన్ని అత్యున్నత అభివృద్ధితో కూడిన నియోజకవర్గం మొదటి లక్ష్యమైతే, తద్వారా
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటునిస్తే, అది వెళ్ళి భారతదేశానికే ఒక తలమానికమైన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ని చూసి అన్ని రాష్ట్రాలు ఈ దారిలో నడవాలి అని ముందుకెళ్ళి, దాని ద్వారా భారతదేశం అంటే తలెత్తి చూసుకునేలాగా ఒక 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఎప్పటికీ, ఏదైతే ఈ దేశ ధర్మం ఉందో అది ప్రపంచానికి చాటి చెప్పేలా, భారతదేశం శక్తి సంపన్నతని ప్రపంచానికి తెలియచేసేలా, సకల గురువులు ఇది విశ్వగురువు అని చెప్పేలా, అలాంటి బలమైన వజ్ర సంకల్పాన్ని నేను సంకల్పిస్తున్నాను, మీ ముందు పెడుతున్నాను. మీరు సీఎం అంటే డిప్యూటీ సీఎం ఈరోజు మిమ్మల్ని సంకల్పించమని నేను అడుగుతున్నా. భారతదేశం అగ్రగామి దేశంగా ఉండాలి, అది అయితే మనం అన్ని అయిపోతాం. దాన్ని బట్టి ఆకాశానికి పెట్టు, నక్షత్రాలకి పెట్టు, అంతేగాని చిన్న చిన్న పోస్టుల దగ్గరికి నేను పెట్టను. నేను ఈ రోజున కనీసం డిప్యూటీ సీఎం అయ్యానంటే నేను భారతదేశం కదిలిపోవాలి, జనసేన పార్టీ పెడతాను అనుకుని పార్టీ పెట్టినప్పుడు అంత సంకల్పించాను నేను. నా సంకల్పానికి మీరు అందరూ తోడయ్యారు, ఈ రోజున ఇంతమంది తోడయ్యారు, అది మీరు, అది మీరు చేశారు, అది నా శక్తి కాదు. అది చినుకు చినుకు కలిస్తేనే గాలివాన్ అది. అందుకనే ప్రభులకి మోదీ గారు పవన్ కళ్యాణ్ ఇది అది పవనం కాదు అది తుఫాన్ అని ఎందుకు అన్నారంటే, అది నా గురించి అనలా నీ గురించి అన్నారు మాట. చాలా మందికి తెలియదు యాక్చువల్గా, ఇప్పుడు అనలేదు ఆ మాట. ఆయన నేను వారణాసి ఆయన నామినేషన్ వేయడానికి నేను మేమందరం వెళ్ళాం, ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళాం. వెళ్తే అందరూ నా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు, పవన్ యా ఆంధీ అన్నారు ఆయన. నాకేమనిపించింది, ఏమి అర్థం చేసుకోవాలి ఈ మాటకి, అంటే నువ్వు అంటే మనకు కూర్చోబెట్టి అర్థాలు తెలుసు కానీ ఈయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది, నేను మళ్ళీ జాగ్రత్తగా అదే సార్ పవనే సార్ అన్నాను. అంటే ఆ రోజు అన్నారు ఆ మాట. దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి అంటే ఆయనకి అప్పటికే అర్థమైంది, ఇక్కడ అప్పటికి మన ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను. సో ఆ రోజు రాత్రికే నివేదికలు వెళ్ళిపోయినాయి, ఇది తుఫాన్లో చుట్టుముట్టేసింది ఆంధ్రప్రదేశ్, కూటమి వచ్చేస్తుంది. అది నాకు ఎప్పుడు అర్థమైంది, ఆయన సెంట్రల్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఊహ అదే ఆయన ఆ రోజు అన్న మాటలని. ఇంకా నా గురించి నేను మనం ఎక్కువ ఎందుకు ఊహించుకుంటాం సార్, జాగ్రత్తగా కొంచెం అవసరం అయితే బలం ఒక 40-50% తగ్గించుకుంటాం కానీ, తక్కువ చేసుకుంటాం కానీ ఎక్కువ చేసుకోం కదా. సో నాకు అందుకు అనిపించింది, అంటే మీరు ఇచ్చే శక్తి ఇలాంటిది, అది నాకు ఆ ఉద్దేశం చెప్పడానికి చెప్తున్నాను, ఇది ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను. ఇది చాలాసార్లు ప్రధానమంత్రి గారు ఎస్పీజీ వాళ్ళు ఏం చెప్తారు, దయచేసి నువ్వు రాకుండా ఉంటే బాగుంటుంది సభలకు, మేము భరించలేకపోతాం ఆయన ఇవాళ శక్తిని, మేము కోరుకుంటాం నువ్వు రాకూడదు ఈ సభలు కానీ, ఎందుకంటే మాకు నైట్ మేర్ అయిపోతుంది మీ సెక్యూరిటీకి, నీకు ప్రధానమంత్రి గారికి మీ వాళ్ళతో ఉండాలంటే, మీ జన సైనికుల శక్తి మీ వీరమాల శక్తి మేము తట్టుకోలేకపోతున్నాను. మీ జని సరదా నేను ఆ జోక్ సీరియస్గా చెప్తున్నా. అంటే ఏముంది నేను అనుకుంటా యువతలో ఏముంది అంటే మీకు అంత లోపల అంత నలిగి ఉన్నారు మీరు. ఎవడన్నా ఒక్కడొచ్చి మాట్లాడతారా మా భావాలు, నేను గొప్ప భావాలే మాట్లాడను, మీ భావాలే నేను మాట్లాడతాను, మీ గొంతే నా గొంతు, ఈ దేశపు గొంతే నా గొంతు, సగటు మనిషి గొంతు, నేను మీ గొంతే మాట్లాడతాను, మీ గొంతే వినిపిస్తాను, మీ వాణినే వినిపిస్తాను, మీ కలనే నెరవేరుస్తాను, మీది ఇది నాది కాదు. సో నాకు అనిపించింది ఇలాంటి నేలకి ఏమంటే అనుకున్నా, ఈరోజు ప్రతిసారి వచ్చి ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నా 4 తరగతి అంటే నాకు ఇన్ని పనులు వచ్చినాయి. మనకు ఎంత మేధావులు ఉన్నారండి మన చుట్టుపక్కల, ఒక్కొక్కళ్ళు కాకలు తీర్చిన యోధులు ఎవరు నా పక్కన లేరు, నేను కూర్చుంటాను నా పక్కన కొంచెమంది అనుభవజ్ఞులు ఉంటుంటారు, కానీ వాళ్ళెవరు రాజకీయ అనుభవాలు లేవు. మర్రెడ్డి సీని గారికి కానీ అందరూ విద్యార్థి రాజకీయాలు చేసిన కానీ వీళ్ళెవరు సీరియస్ సీజన్డ్ పొలిటికల్ లీడర్స్ కాదు, కానీ తపన ఉన్నవాళ్ళు, కసి ఉన్నవాళ్ళు. సో నాకేమనిపిస్తే నేను ఏం చేయాలి, దీన్ని పార్టీ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. మీకు తెలియదు పార్టీ నడపడం అంటే, అసలు ఈ పార్టీ ఉండకూడదని లెటర్లు రాసేస్తారు కొంతమంది ఎలక్షన్ కమిషన్కి, వాళ్ళు నాకు లెటర్లు పంపిస్తారు ఈ పార్టీని యాజ్ చేశారంటే మళ్ళీ దానికి లెటర్లు పంపించి ఇంకొక మనుషుల్ని పంపించి, అసలు ఎంత వ్యయప్రయాసం అంటే ఈ 10 సంవత్సరాల్లో పార్టీని ఆదిలో చంపేద్దామని లెటర్ల ద్వారా ఎలిగేషన్స్, ఈ పార్టీకి ఈ సింబల్ ఉంది ఇది రైట్ కాదు అది ఉంది ఇట్లా ఏదో ఒకటి కొరిలు పెట్టి ఇవన్నీ బాలరిష్టాలు తట్టుకొని కృష్ణుడు
ఆ బాలరిష్టలు తట్టుకొని ఎలాగే చేరాడో యశోద దగ్గరికి, అలాగే ఈ రోజున జనసేన ప్రజల దగ్గరికి అలా చేరింది. శ్రీకృష్ణుడు వచ్చి యశోద దగ్గర చేరినాడు. తల్లి యశోద దగ్గరికి శ్రీకృష్ణుడు ఎలా వెళ్ళాడో అలాగే ఈ రోజున అన్ని బాలరిష్టాలని దాటుకొని, అన్ని బాలరిష్టాలను దాటుకొని ఈ రోజున జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. అదికి దానికి మీకు ధన్యవాదాలు. మీకు మీ విజయం అందించకపోతే ఎవరు వెళ్ళినా ఢిల్లీ ఏ మూలకి వెళ్ళినా, ఏ బీహార్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఏ మూలకి వెళ్ళినా 100% స్ట్రైక్ రేట్ అంటే మాకు అర్థం కావట్లేదు. మనం కొట్టింది 21 కానీ 21 ఇప్పుడు సెంచరీ కొడితే ఎవడన్నా మాట్లాడాలి, మరి 21 కొడితే మాట్లాడతారని నాకు అర్థం కాదు. అంటే 21 వెనక 21 ఎంపీస్ కూడా ఉన్నాయి. అది దాని సొంత. అంటే ఈ రోజున ఒక కూటమిని నిలబెట్టాలి, రావాలి రావాలని ఎంత తపన పడ్డాను, ఆ కూటమే ఈ రోజున ఎన్డీఏకి వెన్ను దన్నుక ఉండిపోయింది. అది అర్థమైంది, నాకు తెలియలేదు. అది నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. నేను మన నేల బాగుండాలని స్వార్థంతో చేసుకెళ్ళిపోయాను. ఆ స్వార్థం అంటే మంచి స్వార్థం, అది నిస్వార్థంగా చేశాం, నాకు ఏం అవసరం లేదు. అది ఏం చేసింది, ఆ 21 ఎంత శక్తినిచ్చింది అంటే దేశం మొత్తం మా ఈరోజున మన ఎంపీలు వెళ్తే ఓ 100% స్ట్రైకింగ్ రేట్ పార్టీ అంటారు. మన జనసేన కూడా ఉంటుందండి 100% స్ట్రైకింగ్ రేట్ పార్టీ అంటారు. అంత ఉంది. సో నేను మంచి అడుగేశాం, మొదటి అడుగు చాలా బలంగా వేసాం. ఈరోజున మనకి ఇన్ని హోదాలు వచ్చినాయి, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజున ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం కూడా ఎట్లా ఉండాలి, నిర్మాణాత్మకంగా మనమే కొన్నిసార్లు మన సమస్యల్ని మనమే అనేక కోణాల నుంచి మనమే ప్రభుత్వం నుండి మనమే మాట్లాడుకోవాలి. అదే వాళ్ళు తగ్గించడం కూడా నాకు నిజంగా ఇష్టం లేదు. అంటే నేను యుద్ధంలో ఓడిపోయిన శత్రువునైనా సరే ఈ దేశం మూల లక్ష్యం ఏంటి, లక్షణం ఏంటంటే మనకి బంగ్లాదేశ్ వార్లో ఓడిపోతే మన అప్పటికైనా శామ్ మానేక్షా, ఫీల్డ్ మార్షల్ శామ్ మానేక్షా, అంటే ఈ దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటి, యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయిన పాకిస్తాన్ని దాదాపు 50,000 సైనికులు దొరికిపోయారు. దొరికిపోతే వాళ్ళకి మన దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళందరినీ మన సైనికుల్ని వాళ్ళ బంకర్ల నుంచి తీసి, వాళ్ళ బెడ్లు తీసి వాళ్ళని పడుకోబెట్టండి, మన కింద పడుకుందాం. వాళ్ళకి మన లొంగిన సైనికులు, ఓడిపోయిన సైనికులు అయినా కానీ వాళ్ళ సైనికులు మనం గౌరవిద్దాం. అంటే ఈ దేశం అంత గొప్ప, అంత గొప్పది. ఇది ఈరోజు 11 వచ్చినాయి, రేపు పొద్దున్న 1 రావచ్చు, అది మనకి ఇష్యూస్ కాదే. అంటే మనకు 1 వచ్చినప్పుడు వాళ్ళకు కూడా 1 రావచ్చు కదా రేపు పొద్దున్న. అంటే హెచ్చు తగ్గులు పెరుగుతూ ఉండే, అది ఇష్యూ కాదు. కానీ నేనేంటంటే నేనేం చెప్తానంటే నువ్వు తల ఎగరేయకు విజయంలో. మనం తల ఎగరేయద్దు, మనం తల ఎగరేయం. వాళ్ళకి 11 రానివ్వండి, 1 రానివ్వండి, అయినా కానీ మనం తల ఎగరేయం. ఎందుకంటే మనందరిది ప్రకృతి ఏమి నిర్ణయిస్తో దాని మూలంగా వెళ్తాం. వాళ్ళకి 151 సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టింది కాలం. ఆ కాల పరీక్షకు వాళ్ళు తట్టుకోలేకపోయారు. 151 సీట్లు రాగానే వాళ్ళు ఏమనుకున్నారు, ఏదైనా చేసేయచ్చు అనుకున్నారు. అలా చేయడానికి కుదరదు, అలా చేయడానికి కుదరదు. అందుకనే వాళ్ళకి అది మనకు పాఠం. అది మనం వాళ్ళని తగ్గించడానికి ఇవన్నీ కాదు. నేను ఓడిపోయిన నేను ఏం చెప్పాను, వాళ్ళు ఓడిపోయినా కానీ నాకు వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు, సిస్టమిక్ కరెక్షన్సే ఉంటాయి. సిస్టమిక్ కరెక్షన్స్ కొంతమంది వ్యక్తులు దొరికితే దాన్ని పర్యవసానం వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప, పర్సనల్గా నువ్వు ఆ రోజు ఇవి చేశారు ఆ సిస్టమ్, అలాంటి వ్యక్తిగత ద్వేషాలకి దాడులకి నేను దిగను. మన వాళ్ళని కూడా దిగద్దని నేను కోరుకుంటున్నాను. తేడా మన అదే చూపించాను, మనకి వాళ్ళకి ఏంటి తేడా. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళలా కాకుండా ఉండటం మనం చేయాల్సింది. మీకున్న శక్తి అలా ఏంటంటే హ్యావ్ డిసిప్లిన్. మనకు కావాల్సింది ఈ రోజున చాలా నిలకడ కావాలి. 21 సీట్లు ఇచ్చి ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్దాం. ఎలా దీన్ని పటిష్టం చేద్దాం, ఎలా దీన్ని ఇంకొంచెం ముందుకి బలంగా తీసుకెళ్దామని ఆలోచించాలి తప్ప దాడులు చేయడం, ఇబ్బంది పెట్టడం, ఇది చేస్తే ఏమైపోతుంది, వాళ్ళు మనలో మనుషులే కదా, వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా. చాలాసార్లు చెప్పాను, వైసీపీ నాయకు నా శత్రువు కాదు, నా ప్రత్యర్థి కాదని. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, యూ రీప్ వాట్ యు సో. నువ్వు ఏదైతే నాటుతావో నీకు అదే తిరిగి వస్తుంది. నువ్వు ద్వేషం నాటితే ద్వేషమే తిరిగి వస్తుంది, నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుంది,
నేను ప్రేమనే ఇస్తున్నాను, ప్రేమే తిరిగి రావాలి. నేను అభివృద్ధినే ఇచ్చాను, అభివృద్ధే తిరిగి రావాలి. ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను, మనం బాగుండాలనే ఉంటుంది. వీడు నాశనం అవ్వాలి, అడు పోవాలి నేను ఎప్పుడు కోరుకోను. అది ప్రకృతి విరుద్ధం. అది మీరందరూ అవన్నీ తల్లి చూసుకుంటుంది మనకి ఎందుకు. జగజ్జనని, విశ్వమాత, విశ్వజనని ఎవరిని ఎలా ఉంచాలో ఆవిడ ఆ తల్లి చూసుకుంటుంది. మన పని ఏంటి, మన పని చేసుకుంటాం. ఎందుకంటే మనం ఎవరికి ఏం చేయకర్లే, మనం చూస్తూ ఉండే చాలు. నన్ను చాలాసార్లు తిడతా ఉంటే ఏం చేస్తాను తెలుసా, నేను అనుకుంటారు కదా, మీరు అందరూ అనుకుంటుంది ప్రశ్న, ఎలా భరిస్తాను నేనని. నేను ఫస్ట్ నన్ను తిట్టే వీడియోలు నేను చూడన్నాం వాళ్ళు అనుకోవచ్చు. చాలామంది నాకు మళ్ళీ చెప్తున్నారు నిన్ను ఎలా తిట్టారంటే, ఓ అమ్మ చెప్పలేదు ఈ విషయం అంటే. నేను చెప్తే నేను వేరే ఆలోచన, నేను ఏంటంటే బై డిఫాల్ట్ సెట్టింగ్ నేను చూడను, నేను విన్నాను. నేనేం నమ్ముతానంటే తల్లి నా గుండెల్లో నువ్వు ఏది మంచి అదే చేయని విన్నాను, ఏది వినాలో అదే విన్నవు, దేనికి స్పందించాలో దానికే స్పందింపచేయి. ఇంకా నన్ను ఎన్ని రకాలుగా నేను చూడను కూడా చూడను నా గురించి. సో అందుకే నన్ను ఎవరిని తిట్టినాగా నాకు అర్థం కాదు. అట్లా కాదు, ఎవరిని తిట్టినట్టు ఉండదు. అలాగా విన, ఈరోజు మనకున్నది 5 సంవత్సరాలు, దాంట్లో దాదాపు 1 నెల అయిపోయింది. నెల అయిపోయింది, ప్రతిరోజు ప్రతి గంట చాలా కీలకం నాకు. ఇలా ప్రతిసారి కలయటం కంటే కూడా నాకు పని చేస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురాగలిగితే. అలాగే జన సైనికులందరికీ చెప్తున్నాను, ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, అమ్మ నీ మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతాం తల్లి, మీరు నా మీద కోపపడతట్ల. తల్లి లేకుండా నా పదవ ప్రయోగం ఉంటుందా? జనసేన అంటే ముందు మీ పేరే చెప్తాను తల్లి. అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఉంటాయి కదా, అన్న మాకు ఈ సమస్య ఉంది తీర్చేద్దాం, ఇట్లా అంటే నా భూతం వస్తే తీర్చేయండి. అలా జరగదు, నలగాలి. అందుకే 5 సంవత్సరాలు ఇచ్చింది రాజ్యాంగం మనకి. ఈ 5 సంవత్సరాలు మీరు కనీసం సంవత్సరం చూడాలి. కనీసం దోచేశారు వీళ్ళందరూ, అడ్డగోలు చేశారు. ఇవన్నీ నిలబెట్టుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, పరిస్థితి తీసుకోవడానికి, వీటన్నిటి కష్టాల మధ్యలో మొట్టమొదటి ప్రామిస్ ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళు అంటున్నారు ఈ ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వాలి డిఎస్సి అంటే. మీరు అది కూడా ఏడవలేదు కదా, మీరు కరెక్టే. చాలా ఉన్నాయి, లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు. నేను చెప్తాను కదా, ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 420 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డబ్బులు లేవు, డబ్బు ఖజానాలో డబ్బులు ఇవ్వడానికి. ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం? ఎర్రచందనం పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు. నేపాల్లో 1000 మెట్రిక్ టన్నులో ఉంది. నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎర్రచందనాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది. నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది, కానీ మన చెక్ పోస్టులని వదిలేసింది. ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉండి చెక్ పోస్టులను వదిలేసింది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళి ఎవరి ఓ పెద్దిరెడ్డి, పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించండి, అస్సలు వద్దు నేపాల్ పంపించండి. ఓ మిథున్ రెడ్డి గారి పంపించండి, కానీ నేపాల్ పోలీసులకు పంపు. మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు, ఆపండి ఆయన ఎక్కడ తీయాలంటే దాని రూట్ తిరుపతికి వచ్చింది. లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకే ఉంది, వాళ్ళు ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా. ఎర్రచందనం కాహాయ్ అంటాడు, అది పట్టుకుంటా తీసుకెళ్తా పట్టుకున్నాడు పట్టుకుని. ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది. దాన్ని ఏమంటారు, ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి, ఏం చేయాలంటే దానికి ఏదో పెట్టారు, దాని గురించి కింద మీద పడుతున్నాం, తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ మీకు మీరు చూడండి, ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు. అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్టులు. మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి, నేను వేం తీసుకెళ్తాం జేబులు. మనకి ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు అలాంటిది. ఎర్రచందనం అంటే ఎంత, 1000 మెట్రిక్ టన్లు అంటే ఎన్ని ల్యారీలు వెళ్ళాలి? అన్ని ల్యారీలు చాలా సునాయాసంగా వెళ్ళిపోయి నేపాల్ దాకా. అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ. కరెక్ట్, సినిమాలు తీయచ్చు, కానీ ఒక అడవిని కొట్టి ఒక చెట్టును పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా? నా మనందరికి తెలుసు, అది కొట్టే వాళ్ళకి తెలియదు అది సంగతి. ఒక చెట్టు కొడితే 25 చెట్లు నాటాలని అరణ్యశక్తిని చెప్తూ ఉంటుంది. ఆ చదువులు చదివితే కదా, ఆ విజ్ఞానం ఉంటే కష్టం తెలుస్తుంది. కొట్టేసుకుందాం, పెంచేసుకుందాం, అమ్మేసుకుందాం, ఏం చేసుకుంటారు, ఎక్కడ తింటారు డబ్బులు? పేపర్లు తినాలి అన్నం బదులు. మీరు ఇవన్నీ అర్థం అంటే ఎందుకు చెప్తా అంటే, ఇవన్నీ మీరందరూ ఇంత లోతుగా చూస్తున్నాం. అసలు ఈ రోజున సివిల్ సప్లైస్లో ఎంత టన్నులు బియ్యం దోచేస్తున్నారో మీకు చెప్తా వచ్చాం.
మనోహర్ గారికి నేను ఒకటే చెప్పాను, మనోహర్ గారికి నేను ఒకటే చెప్పాను, మనం మాట్లాడాం, సివిల్ సప్లైస్ మీ చేతిలో పెట్టాం, అక్రమ రవాణా బియ్యం మీద ఉక్కు పాదం మోపండి, అది ఒక్కటే మాట చెప్పాను. ఆయనకి నా అభినందనలు, బలంగా చేశారు, సీజ్ చేశారు గోడౌన్స్. కానీ వెనకున్న సూత్రధారులను పట్టుకోవాలి, ఎవరెవరో తెలియదు, ఇంకా ఎదుగుతున్నాం చూద్దాం. అలాగే చెరువులు, మట్టి, ఇసక, మట్టి, బశానం, మైనింగ్ అన్నీ పట్టుకుపోతాం, ఇవన్నీ ఆపాలి. ఇదేంటండి, ఇది మేము ఒక్కళ్ళం చేసేది కాదు, ఒక తెలుగుదేశమో, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదు, మీరందరూ కలవాలి. దీంట్లో ఒక మార్పు రావాలి అంటే మీరందరూ కలిస్తే తప్ప మార్పు రాదు. అలాంటి మార్పుకి మన పీఠాపురంలో శ్రీకారం చుట్టాం. ఆ మార్పు ఒక రోజున ప్రపంచం ఇటువైపు చూస్తుంది. ప్రపంచ దేశాలు పిఠాపురం వైపు చూస్తాయి. ఆ దోస్త ఆ తల్లి శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను. దానికి నేను ఒక సైనికుడిలా పనిచేస్తానని తెలియజేసుకుంటూ, మీ అందరూ భాగస్వామ్యంగా కావాలని కోరుకుంటూ, జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ రోజు మీరు అడిగారు కదా, మీరే కదా ఆ రోజు మొత్తం నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ బాధ భరించలేక దాన్ని చేసేవాడు. పాపం మీరు ఎంత తిరిగారు, రోడ్డు మీద పట్టుకొని నా భూమి తీసేశారంటే అది మార్చు మారుస్తామని తెలియ మీకు అందరికీ ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.